हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपू। ईरोजु सूपर फ्लफी उंडे आम्लेट एला चेसुकोवालो चूद्दामु। दानि कोसम इंग्रीडियंट्स कूडा चाला तक्कुव, 2 eggs मात्रमे तीसुकुन्नानु। मुंदुगा ओक बौल नि तीसुकोनि एग् वैट नि योक नि सेपरेट चेसुकोवाली। ఈ విధంగా 2 ఎగ్స్ ని తీసుకోవాలి। ఈ విధంగా ఎగ్ వైట్ ని yellow ని సెపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎగ్ వైట్ లో 1 టీ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు యోక్ ని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఫోర్క్ తో గాని మనం ఇలాగ కంప్లీట్ గా బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఈ ఎగ్ వైట్ ని కూడా బ్లెండర్ ఉంటే దాంతోైనా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ విస్కర్ తో అయినా గాని మనము ఇలాగే బాగా మిక్స్ చేసుకోవాలి। నురగలు వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కంప్లీట్ గా ఫ్లఫీ గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। హ్యాండ్ బ్లెండర్ తో గనక యూస్ చేసి మనము చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది। ఇది 5 టు 10 మినిట్స్ పట్టింది విస్కర్ తో చేసుకుంటే, ఫోర్క్ తో చేసుకుంటే ఇంకాస్త టైం ఎక్కువగా పడుతుంది, అంతే తేడా అండి। ఇప్పుడు దీంట్లో ఈ మిక్చర్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। వీటిని రెండింటిని ఎలాగో యాడ్ చేస్తున్నాం కదా, కలిపి ఇలా మిక్స్ చేసుకుంటే కూడా వస్తుందనే డౌట్ అలా ఉంటే, అలా మిక్స్ చేసినప్పుడు వచ్చిన దానికంటే సెపరేట్ గా చేసుకొని మిక్స్ చేయడం వల్ల వచ్చే ఫ్లఫీనెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది। సో కంపల్సరీగా వీటిని సెపరేట్ చేసి మాత్రమే ఇలాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలి అంటే, ఎగ్ వైట్ ని మిక్స్ చేసేప్పుడు కొంచెం తొందరగా ఇలాగా నురగలా వచ్చి మనకు ఈ ఫ్లఫీనెస్ రావాలి అని అంటే, మనం కొద్దిగా నురగ రావడం స్టార్ట్ అవడం తోటి 1 టీ స్పూన్ షుగర్ ని యాడ్ చేస్తే కాస్త తొందరగా మనకి ఈ ఫ్లఫీగా సాఫ్ట్ గా రెడీ అవుతుందన్నమాట। ఈ విధంగా ఎగ్ మిక్చర్ ని కంప్లీట్ గా సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని, నాన్ స్టిక్ పాన్ అయితే బెటర్ అండి, పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఫ్లేమ్ పెట్టేసుకొని బటర్ గాని లేదంటే ఆయిల్ గాని వేసేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా బటర్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కంప్లీట్ ఎగ్ మిక్చర్ ని దీంట్లో వేసేసుకోవాలి। కంప్లీట్ గా పైన సాఫ్ట్ గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే, మనము ఇంట్రెస్ట్ ఉంటే స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు। నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ ని నేను యాడ్ చేస్తున్నాను। ఇది 2 సైడ్స్ మనము టర్న్ చేసి కూడా కాల్చుకోవాల్సిన పని లేదండి, అలా అలా చేసుకున్నట్టయితే గనక ఫ్లఫీనెస్ కొద్దిగా తగ్గిపోతుంది। సో ఇప్పుడు పర్ఫెక్ట్ గానే అయ్యింది కాబట్టి నేను లైట్ గా ఇలా 1 సైడ్ ని ఇలా టర్న్ చేస్తాను। ఇలాగా కంప్లీట్ గా టర్న్ చేసుకోకుండా ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। ఇదన్ని సూపర్ సూపర్ ఫ్లఫీ గా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।